హాయ్ నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. అక్క ఫోన్ చేసింది, నేను ఒకసారి ఫోన్ చేయమంది. ఓకే. హలో శృతి. ఏంటక్క, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఊరికే చేశాను. నువ్వు ఊరికే చేస్తావా? మీ ఆయన మళ్ళీ నేను ఇబ్బంది పెట్టుంటాడు. అది అలవాటైందే కదమ్మా. అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తున్నావే? చిన్ని తీసుకుని వచ్చే, వాడి సంగతి చూద్దాం. పెళ్ళైన ఆడది, భర్త ఎలాంటి వాడైనా అతనితోనే ఉండాలి, కానీ పుట్టింట్లో ఉండకూడదమ్మా. సొసైటీ ఒప్పుకోదు. హెల్ విత్ ద సొసైటీ. ఎప్పటికైనా నేనే మీ ఆయన మీద కేసు పెట్టి లోపల వేయిస్తాను. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. నువ్వేం చేసినా ఆయన మారడు గాని. నీ డాన్స్ క్లాసులు బాగా రన్ అవుతున్నాయా? ఓకేలే. మీ బావొచ్చే టైం అయిందమ్మా. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరెవరికో పెళ్ళిళ్ళు అవుతున్నాయి మా వాడికి తప్ప. రే సంటిగా చెప్పండి సార్. నువ్వైనా చెప్పచ్చు కదా మా వాడిని పెళ్లి చేసుకోమని. నవ్వరు సార్, భార్య బంధు సెక్స్ ఎత్తేసే వరకు బాసే కాదు, నేను కూడా పెళ్లి చేసుకోను. జోగి జోగి రాసుకుంటే బూడిదిరాలన్నట్టు బాగా తోడయ్యవరా మా వాడికి. ముందు చంటిగాడి తెక్క కుదిరిచే చంటి దొస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ సారు. ఎక్స్క్యూజ్ మీ సంగతి తర్వాత గానే ఇంతకీ హూ ఆర్ యూ? సారు, మై నేమ్ ఇస్ పాప. కంప్యూటర్ గదే పేపర్ లో యాడ్ ఇచ్చిండ్రు కదా కంప్యూటర్ ఆపరేటర్ కావాలని. ఆ జాబ్ నీకోసం కాదమ్మా, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సారు. ఏటి పేపర్ లో కాగితాలా? ఇవి కాదు, ఆ జాబ్ కి మగాడయి ఉండాలి, స్పెషల్లీ బ్యాచిలర్ అయి ఉండాలి. మరి అవన్నీ పేపర్ లో ఇయలేదుగా సారు. ఓహో, అదే ఆ పేపర్ నెక్స్ట్ ఒక లైన్ వేయమంటే ఎయిరోపల్ ఎక్కువ అడిగాడు, అందుకే ఎడిటింగ్ లో లేపాను. డైరెక్ట్ గా వచ్చాక చెప్దామని డిసైడ్ అయ్యాను. ఒరే పాపం ఆడపిల్లరా, ఏం అవసరం ఉందో ఏమో, ఆ జాబ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సారు, మై నేమ్ ఇస్ పాప సారు. సారు, ఆ జాబ్ నాకు ఇస్తే మస్తు హెల్ప్ అవుతుంది సారు. అయితే అస్సలు ఇవ్వను. ఇదిగోమ్మా, ఒక రెండు నిమిషాలు బయట వేయచ్చి. గట్లనే సారు. ఒరే హాఫ్ మైండ్, ఆ అమ్మాయిని జాబ్ లో పెట్టుకోవడం వల్ల రెండు బెనిఫిట్లు ఉన్నాయిరా. ఏంటవి? స్వీట్ గా మాట్లాడితే స్వీపర్ గా పనిచేస్తుంది, కన్విన్సింగ్ గా మాట్లాడితే కాఫీ టీలు పెట్టిస్తుంది. సో పోయిన వన్ అమ్మాయి దొరికినట్టే కదా, సర్వెంట్ శాలరీ కూడా సేవ్ రా. అవును కదా, ఈ ఇంటెలిజెంట్ థాట్ నాకు రాలేదేంటబ్బా. అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుందిరా. షీఈస్ అపాయింటెడ్. రే వీడి క్వాలిఫికేషన్ ఏంట్రా? సార్ మర్చిపోయారేటి, బాస్ ఈజ్ ఎంకమ్ ఎల్ఎల్బి. అది తీసేసి ఎల్కేజీ అని పెట్టుకోరా. బాసి ఎదురు కోర్టులో మీ కేసు. It's none of your business. మా మగాళ్ళ మ్యాటర్ ఏదైనా నా బిజినెస్. మా వాళ్ళకి అంత లోకం అయిపోయారా? ఇతను ఎంత అమాయకంగా ఉన్నాడో చూడు. వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మిస్బిహేవ్ చేశాడు. మిస్బిహేవ్ అంటే ఏంటి మిస్? రే, మిస్బిహేవ్ అంటే ఏంటో కూడా తెలియదు నీకు? ఆగండి. ఓ కొట్టేస్తున్నారు. అసలు అమ్మాయి ఏది? ఇక్కడే ఉండాలి. అది సంగతి, లేని అమ్మాయిని సృష్టించి అమాయకుడైన మా వాడిని కొట్టినందుకు ఇతనికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నేను క్షమాపణ చెప్పడం కాదు, వీడిని చెత్త కొట్టాలి. మా మగాళ్ళ మీద జరిగే ఆడవాళ్ళ జీవితం నశించాలి. అవును, నశించాలి. ఏంట్రా నశించేది? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా చేతుల్లో నువ్వు నశిస్తావు. ఇంకోసారి మిస్బిహేవ్ చేయడం చూస్తే కొట్టడం కాదు, చంపేస్తా. పోవే, నీ సంగతి నేను చూస్తా. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. నాలంటోళ్ళని చూసావేమో, కానీ నన్ను చూడలేదుగా. థ్యాంక్ యూ సార్, ఈ అమాయకుడిని రక్షించడానికి వచ్చిన మీరు కిరీటం లేని కృష్ణుడిలా ఉన్నారు. ఇక నీకు గుడ్ టైం స్టార్ట్ అయింది, దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యువర్ ఆనర్, శృతి అనే ఈ ఆడరోడి మల్లె పువ్వు కన్నా సుకుమారుడైన నా క్లయింట్ మల్లెల సుకుమారుపై భౌతిక దాడికి పాల్పడింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మిస్టర్ వినాయకరావు గారు చేసిన అభియోగం మీద మీ సమాధానం? సార్, నేనేం అకారణంగా అతన్ని కొట్టలేదు. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు, అది చూసి నా కోపం వచ్చి వాడిని నాలుగు పీకాను.
తప్పు చేసినప్పుడు పోలీసులకు అప్పచెప్పాలి. నువ్వే అలా కొట్టడం తప్పు. అయినా అతను తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది సార్, నా డియరెస్ట్ ఫ్రెండ్ ఐఫోన్ చెప్తుంది. నీ వీడియో నన్ను ఇక్కడ టచ్ చేసిందమ్మా. వీడు సుకుమార్ కాదు, దుష్టకుమార్. వీడు చేసిన నీచపు పనికి నెల రోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. సార్, నేను అమాయకుణ్ణి, అది ఫేక్ వీడియో, గ్రాఫిక్ లో నా తలకాయ పెట్టారు సార్. షట్ అప్, వీడిని అర్జెంట్ గా తీసుకెళ్ళండి. సార్ 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 చెప్పానుగా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానని.